అమెరికాలో స్వాతంత్ర దినోత్సవం కూడా ఫుల్ జోష్లో జరుగుతుంది. ఈ సమయంలో మద్యం తాగటం, విచ్చలవిడిగా ప్రవర్తించడం వంటివి సర్వసాధారణం. ఈ సందర్భంగా జరిగే హింస చాలామందిని కలవరపరుస్తుంటుంది. అమెరికాలోని గన్ కల్చర్కు ఇది ఉదాహరణగా నిలుస్తుంది. 1776 జూలై నెల 4వ తేదీన అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడా జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఆ సమయంలో వీకెండ్ కూడా కలిస్తే వరుస సెలవులతో దేశం మార్మోగిపోతుంది. అయితే ఈ సందర్భంగా మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ఈ హడావిడిలో తుపాకీలతో కాల్చుకోవడం అన్నది సర్వసాధారణం అవుతోంది. ఈ వీకెండ్లో ఈసారి 200 మందికి పైగా చనిపోయారు, 600 మందికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 500కు పైగా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది అప్పుడే కరోనా నుంచి గట్టెక్కడంతో సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున జరిగాయి. అందుచేత గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాల్పుల ఘటనల్లో సుమారు 30% తగ్గుదల కనిపించింది. కానీ దేశం మొత్తం మీద చూస్తే వివిధ నగరాల్లో పెద్ద ఎత్తున తుపాకీ కాల్పుల్లో పెద్ద ఎత్తున జనం ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనూ అగ్రగామి దేశం అని చెప్పుకునే అమెరికాలో అన్నీ ఎక్కువే. మితిమీరిన స్వేచ్ఛ, తుపాకీల వాడకం, విచ్చలవిడితనం అన్నీ కలగలిసిపోయాయి. అమెరికన్లా కొంప ముంచుతోంది. వీకెండ్స్లోనూ ఇటువంటి సెలబ్రేషన్స్లోనూ ఈ దూకుడు మరింత పెరుగుతోంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.